ఎలా జరుగుతుంది మీ ప్రచారం? ఏవో అమ్మవారి జాతర ఎప్పుడుంటుందో అట్లా కనిపిస్తా ఉంటుంది. ప్రతి ఇంటి వారు, ప్రతి లేడీలో, ప్రతి బస్సులో ముఖపరిచయంతో సరే అందరూ నాకు గుర్తుపడతా ఉంటారు. మా పంచాయతీ లేదు అనుకుంటా. పంచాయతీ అసలు మీకు పద్జన్న అనే పేరు ఎలుస్తుంటారు? నా దురదృష్టం ఏం చేయాలి, నా బతుకు అట్లా అయిపోయింది. ఆడు ఇంట్లో నమస్తే పద్జన్న అంటాడు, 20 ఏళ్ళు నమస్తే పద్జన్న అంటాడు, 60 ఏళ్ళు నమస్తే పద్జన్న అంటాడు. ఉద్యమ కార్మికులు ప్రత్యేకంగా పక్కన పెట్టి కొత్త వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. ఎందుకలా అంటే డబ్బులతో కొనిపించుకుంటున్నారా, లేకపోతే వాళ్ళే డబ్బులు పెట్టి వస్తున్నారా? ఇప్పుడు అన్నారు ఏం చేస్తావాళ్ళు, షూట్ చేస్తావా, జల్ల పెడతావా, గురి తీస్తావా, ఇంకా బస్ లో కాల్ చేపిస్తావా, ఇది రొటీన్. ఇది 2023లో బిఆర్ఎస్ పార్టీ ఎంత మెజారిటీతో గెలుస్తుంది అనుకుంటున్నారు మీరు? అస్తమే పై చెట్టు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. బీజేపీ వాళ్ళు, మా పార్టీలు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు లేకపోయినా కూడా సో మా విజయం మాత్రం బిఆర్ఎస్ పార్టీ నుండి కంపల్సరీగా వస్తుంది, వాళ్ళే ఓటేస్తారు అని చెప్పేసి బల్ల బుద్ధినట్టుగా చెప్పారు నాకు. వాళ్ళంటే తెలుగులోనే అనుకుంటున్నారు. ఈ తెలుగులో నియోజకవర్గంలో ఉన్నామండి. సో ఇప్పుడు వాతావరణం చూస్తుంటే ఎలక్షన్ల సీజన్ కాబట్టి జోరు జోరుగా నడుస్తుంది. అసలు జోరు చార్ అంటే సికింద్రాబాద్ నే చూసుకోవచ్చు. సికింద్రాబాద్ అంటే అందరికి బాగా గుర్తుకొచ్చేది మాస్ మాస్ అంటగానే పద్జన్న అని అంటారు అందరి జనాల్లో. అసలు పద్జన్న అనే పేరు ఎలా వచ్చిందనేది ఈ రోజు నడుచుకుందాం. దానికి ముందు 2023లో జరుగుతున్నటువంటి ఈ ఎలక్షన్లు ఎలా ఉన్నాయంటే సో మన ప్రతిపక్ష పార్టీతో చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి సికింద్రాబాద్ లో ఇప్పుడు నా హస్తమే గెలుస్తుంది అని చెప్పేసి మనం చేసినటువంటి సర్వే వాళ్ళ ప్రకారంగా తెలిసింది. కానీ పద్జన్న గారు మాటల్లో ఒకసారి అడిగి తెలుసుకుందాము. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నా. ఎలా జరుగుతుంది మీ ప్రచారం? అమ్మవారి జాతర ఎట్లుంటుంది అట్లా కనిపిస్తా ఉంటుంది రోజు. ఏతడి పోచమ్మగుడి మహంకాళి టెంపుల్ ఉంది కాబట్టి అలా అనుకోవచ్చా? జనరల్ గా ఇక్కడ ఒక 20 ఇయర్స్ నుంచి బాగా క్షీర పరిస్థితి ఉంది. ప్రతి ఇంటి వారు, ప్రతి లేన్లో, ప్రతి బస్సులో ముఖపరిచయంతో సరే అందరూ నన్ను గుర్తుపడతా ఉంటారు. నాకు ఇంకేమి కొత్త ఏమి కనిపించదు. వాటికి 17-18 డేస్ అవుతున్నాయి అనుకుంటా ప్రచారం మొదలు పెట్టేసి. ఒక్కొక్క మున్సిపల్ డివిజన్ లో 2 రోజులు తీసుకుంటా, మొత్తం 5 డివిజన్లు కంప్లీట్ చేస్తాం. ఆ 10 డేస్ కాగానే మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ 2 డేస్ పెడతాం. ఇది సెకండ్ ట్రిప్ లాస్ట్ ఇది. అంటే ఇక్కడ కూడా 4 రోజుల ప్రచారం ముగుస్తుంది, హాలిడే చేసి మళ్ళీ మొదలు పెడతాం. సో మీరు అంటే ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి రాజకీయ నాయకంలో ఉన్నారు కదా సార్, సికింద్రాబాద్ ఏరియా అనగానే అందరికి బాగా ఏంటంటే మాస్ ఏరియా అనిపిస్తుంది, చాలా వరకు దగ్గర దగ్గరగా ఉంటాయి ఇండ్లు. సో మనం హైటెక్ సిటీ సైడ్ చూసుకున్నటువంటి వాతావరణం వేరుంటది, సికింద్రాబాద్ డివిజన్ చూసుకున్నటువంటి వాతావరణం ఉంటది. అంటే ఎప్పుడైనా మీ దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలు అయిన వచ్చి సో ఇక్కడ ఇలాంటి అభివృద్ధి లేదు, మాకు అలాంటివి చేయండి అని చెప్పేసి ఎప్పుడైనా అడిగారా? అంటే ఇక్కడ బాగా డెన్స్ ఏరియా, అంటే ఇంటికి ఇల్లు గోడ గోడ తగిలి ఉంటే ఏరియా ఇది. మా పంచాయతీ చేస్తారు అనుకుంటారు. పంచాయతీ ఒక నిలబెట్టుకున్నాడు అంటే కింద వాళ్ళకి ఏదైనా అంటే మళ్ళీ దానికి ఒక పంచాయతీ మళ్ళీ మీడియేటర్ రావాలి చెప్పాలి. అటువంటి ఏరియా మీ దగ్గర డెవలప్మెంట్స్ అంటే రోడ్లు పోతే రోడ్లు ఇస్తాము. సివిల్ ఎమ్యూనిటీస్ గురించి వాళ్ళ కళ్యాణ మండపల్లి కానీ అటువంటి ఇంకేమైనా కావాలంటే అవి వేస్తూ ఉంటాం. నిరంతరంగా రోడ్లు నడుస్తూ ఉంటాయి. కానీ ఇది పెద్దగా చేసే అవకాశం మాత్రం మాకు దొరకలేదు. అతి కష్టం మీద తుకారం గేట్లో కొన్ని ఇండ్లు పోయినాయి మాకు. పోయినా కానీ వీటికి 1+2, 1+3 ఇచ్చేసి అక్కడ రోడ్ అండ్ బ్రిడ్జ్ ఒకటి మాత్రం కట్టడం జరిగింది. ఇంకో 2 ఆర్బీబీలు కూడా ప్లాన్ ఉంది మా దగ్గర. ఒక ఆర్బీబీకి ఏమో ప్రైవేట్ ప్రాపర్టీస్ పోవు, ఇంకో 2 ఆర్బీబీకి మాత్రం ఆర్బీబీ మీన్స్ రోడ్ అండర్ బ్రిడ్జ్, ఆర్ఓబీ మీన్స్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్. అయితే దానికి మాత్రం కొద్ది ప్రాపర్టీస్ అంటే ఏళ్ళ మీద లెక్క పెట్టుకున్న ప్రాపర్టీస్ పోతున్నాయి. వాళ్ళని కూడా కన్విన్స్ చేసి చెప్పినాము, చెప్తే సరే అన్నారు. అది అంత లోపల ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళతో కూర్చొని మాట్లాడి, బస్సు వాళ్ళతో కూర్చొని మాట్లాడి
అది కూడా డిసైడ్ చేస్తాం. సో మీరు ఏదైనా పని కావాలంటే కుల్లం కుల్లం ఉంటారని చెప్పేసి విన్నాం. ఫస్ట్ మీరు రాజకీయంలోకి వచ్చిన తర్వాత మీ దగ్గరికి ఇక్కడ సికింద్రాబాద్ లో ఒక కాలేజీ లేదని మీ దగ్గరికి వచ్చినప్పుడు, మీ బాస్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఒక సిచ్యువేషన్ జరిగిందని విన్నాం. అది ఎంతవరకు నిజం వాస్తవం? అంటే సంతకం పెట్టేదాకా మీరు వదిలిపెట్టలేదు, కంపల్సరీగా కావాలని అడుగుతున్నాను. అంటే జనరల్ గా ఏమైందంటే, చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ రాజకీయ నాయకులు, పొలిటికల్ డిఫరెంట్ డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ లీడర్స్ అంతా కూడా వచ్చేసి ఎన్నికలలో ఒక స్లోగన్ ఇస్తుండే, ఇలా గవర్నమెంట్ జూనియర్ కాలేజీ లేదు, జూనియర్ కాలేజ్ ఓన్లీ జూనియర్ కాలేజ్ చేస్తాం, జూనియర్ కాలేజ్ చేస్తాం అని అంటూ ఉంటుండే. నేను మాత్రం 2004 ఇక్కడ కాంటాక్ట్ చేసినప్పుడు ఏ జూనియర్ కాలేజ్ చేస్తానో ఏం చెప్పలేదు, జనరల్ హామీలు కూడా ఏమి ఇవ్వలేదు. డైరెక్ట్ వచ్చింది ఎన్నికల పోటీ చేశాక. టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, దాని తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా ఇవి బ్యాన్ పెట్టారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి నాకు ఇట్లా జూనియర్ ప్లస్ డిగ్రీ కాలేజ్ కావాలి అని అడిగిన లెటర్ టైప్ చేసుకుని పోయి పర్మిషన్ గ్రాంట్ చేయమన్నట్టు భోజనం చేసాక సంతకం చేస్తుందా అని చెప్పాడు. అప్పటి కనుక తెలంగాణ స్టేట్ లో ఏ జూనియర్ డిగ్రీ కాలేజ్, ప్రభుత్వ జూనియర్ కాలేజ్, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లేకుండే, లేదు భోజనం చేద్దాం కాదు ముందు ఫైల్ మీద సంతకం పెట్టండి ఆయన అన్నా అంట. ఇప్పటికే నాకు సార్ అనేది కొద్దిగా అలవట్లేదు. అంటే ఉద్యమ కాలం నుండి బాగా అతి దగ్గర ఆయనతోటే కాదు, ఆయన కుటుంబ సభ్యులతోటి కూడా బాగా దగ్గరగా ఉంటా కాబట్టి ఆ చనువుతో లేదన్నా నువ్వు సంతకం పెట్టాక తింటలే ఎప్పటికే తినను మొండి పట్టుదల పడ్డా చెప్పాడే. జస్ట్ ఇట్లా డోర్ల మీద ఉంటాయి కదా, దాని కింద కూడా పేర తెప్పించుకున్నాడు, తెప్పించుకొని సంతకం చేసి శాంక్షన్ ఇచ్చాడు. దాంతోపాటు 30 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ ఇచ్చడే కాకుండా ఫైనాన్స్ సెక్రటరీకి ఫోన్ చేసేసి ఇమీడియట్ గా అమౌంట్ రిలీజ్ చేయాలని చెప్పాడు. అప్పుడు దినేశ్ అది పని అయిపోయిన తర్వాత దినేసినాయి కదా, దానికంటే గొప్ప సంతోషకరమైన వార్త ఉంటుంది. ప్రతి మనిషికి జీవితంలో ఏదో ఒకటి మంచి పని జరిగినప్పుడు, చిరకాలం నిలిచిపోయే పనులు జరిగినప్పుడు మాత్రం దానికంటే ఎక్కువ సంతోషంగా ఉండదు. సో ఇక్కడ మహంకాళి జాతర జరిగినప్పుడు కూడా ప్రత్యేకంగా ఎంతో మంది నాయకులు ఉన్నా కూడా మీ ఇంటికే వచ్చి, సో వాళ్ళు బోనం తీయడం జరుగుతుంది, మీ ఇంట్లోనే వాళ్ళు తినడం జరుగుతుంది. ఎందుకంటే అందరితో అంత అనుబంధం ఎందుకు లేదు, మీతోనే ఎందుకు ఉంది సార్ కి? బోనం తీసడం మాత్రం అది తప్పు. అక్కడ మా మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారు కూడా బోనం తీస్తారు, మొన్న ఇంటికే తీసాను. అది బోనం తీసడం కాకుండా ముఖ్యమంత్రి గారికి మాత్రం నేను అప్పట్లో ఉద్యమ కాలం లోపల ప్రభుత్వంలో ఒక అనవైతే ఉంటుండే, రాష్ట్రానికి సంబంధించి గవర్నమెంట్ ఎవరుంటే ఆ ముఖ్యమంత్రి రావడం, అమ్మవారిని దర్శించుకోవడం పోవడం అనేది ఒకటి జరుగుతూ ఉంటుంది. మహంకాళి టెంపుల్ అంటే ఒక పెద్ద చరిత్రాత్మకమైన టెంపుల్, పెరిని గల టెంపుల్ అది కాబట్టి ఆయనకు వస్తుండేది. నేను ఉద్యోగంలో జాయిన్ అప్పుడు ఇట్లా మన దగ్గర జాతర ఉంటుంది కదా, అంత రాజకీయ నాయకులు ఎంత వస్తారు, మా పార్టీ అధ్యక్షులు కదా, మీరు కూడా రావాలి అనుకుని చెప్పి అప్పుడు మొదలైంది. దాదాపు 23 సంవత్సరాలు అవుతుంది అనమాట. నిరంతరంగా అమ్మవారి దగ్గరికి వచ్చి గుళ్ళ దర్శనం చేసుకొని ఆయన నుంచి ఫ్యామిలీ మా ఇంటికి వస్తారు, భోజనం చేస్తారు, ఒక గంట కూర్చుంటారు, ఆ తర్వాత వెళ్తారు. ఇన్ కేస్ ఆ టైంలో ఎక్కడ జిల్లాలలో గిట్ట స్టక్ అయ్యి హైదరాబాద్ రాని కారణం ఏదైనా ఉండి జిల్లాలో ఇవ్వకపోతే అట్లా ఒక 2-3 టైం మిస్ అయ్యాడు. ఇప్పుడు వరదలు ఫ్లడ్స్ వచ్చిండు కదా, అప్పుడు వరంగల్ ఉన్నాడు, నేను ఇంటికి వచ్చేసి డైరెక్ట్ ఆడిన స్నానం చేసి గుడికి పోదాం, బట్టలు కూడా తెచ్చిపెట్టామని చెప్తే అన్ని పెట్టినాం కానీ ఆ రోజు రాలేదు. ఏరియల్ సర్వేకి పోయాడు, మళ్ళా ఏరియల్ సర్వే జల్ది అవుతుందని నాకు చెప్పినండి. కానీ ఏరియల్ సర్వే కాకుండా బై రోడ్ బస్సు దీంట్లో కూర్చొని విజిట్ చేసిండు, లేట్ అయింది రాలే. అట్లా అనివార్య కారణాల వల్ల ఏదైనా జిల్లాలో స్టక్ అయి ఉంటే తప్ప ఇక్కడికి రాడు అనే ప్రసిద్ధి మాత్రం ఉండదు. అసలు మీకు పద్జన్న అనే పేరు ఎలా వచ్చింది? పద్మారావు గారు ప్రతి ఒక్కరికి చిన్న పిల్లల దగ్గర నుండి ముసలి వాళ్ళ దగ్గర, మా డాడీ నా పేరు పద్మారావు అంటే పద్జు అని పిలుస్తుండే, అంటే నిక్ నేమ్ పిల్లలు పిలుచుకుంటాం కదా, అట్లా పద్జు పద్మ అంటే ఆ పద్జు పోయి పద్జన్న అయిపోయింది. ఇక శాశ్వతంగా అది ముద్రపడ్డట్టే అయిపోయింది. నన్ను పద్మారావు కంటే ఎక్కువ పద్జన్న అంటే గుర్తుపడుతుంది.
మీకంటే పిల్లలు మీకంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు కూడా పిలుస్తుంటారు అప్పుడు. ఇక నా దురదృష్టం ఏం చేయాలి, నా భక్తులు ఎట్లా అయిపోయింది, ఆడు ఇంతోడు నమస్తే భజన అంటాడు, 20 ఏళ్ళు నమస్తే భజన అంటాడు, 60 ఏళ్ళు నమస్తే భజన అంటాడు. అమ్మాయి కూడా అన్నా అంటే ఏమని అనుకుంటారా? నేను అనుకోను. ఎందుకు అనుకుంటారు? అన్నా అన్నా అలా అది ఒక బ్రాండ్ గా ముద్రేసుకున్నారు కదా, మీరు సంతోషమే కదా, అది హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటా. అంటే అన్నాన్ని పిలవడం కూడా అదృష్టంలో ఉండలేదు. యాక్చువల్ అన్న అంటే మీనింగ్ ఏం చెప్పు నువ్వు? మీనింగ్ అంటే ఇంకా తోడు పుట్టినతో సమానం అని. అమ్మ నాన్న అంటే అమ్మ వాళ్ళిద్దరిలో మిగతామైంది అన్న. అంటే అది పెద్ద గౌరవప్రదమైన మాట, తెలిసిన లోకము అర్థమైతుంది, తెలియదు అనుకోమో భవిష్యత్ తెలియదు. ఒకటి బిఆర్ఎస్ పార్టీలో చూసుకుంటే మలిదశ ఉద్యమం నుండి మీరున్నటువంటి వ్యక్తి, అలాగే ఎంతో మంది ఉద్యమం చేసినటువంటి కార్యకర్తలు ఉన్నా కూడా, సో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కార్యకర్తలు అందరినీ పక్కన పెట్టి, ఉద్యమ కార్మకర్తలు ప్రత్యేకంగా పక్కన పెట్టి కొత్త వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. ఎందుకలా అంటే డబ్బులతో కొనిపించుకుంటున్నారా, లేకపోతే వాళ్ళే డబ్బులు పెట్టి వస్తున్నారా? అటువంటి ఏం లేదు. ఇప్పుడు డబ్బులతో కొనిపించుకునే అవసరం వాళ్లకు లేదు, మేము డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం మాకు లేదు. ఓ టైంలో ఫ్లో వస్తుంది, అంటే అందరిని కలుపుకొని తీసుకోవాలని పోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు నేను క్యాబినెట్ ర్యాంక్ డిప్యూటీ స్పీకర్ కానీ మళ్ళీ మంత్రిగా లేను, నాకు తెలుసా కదా ముఖ్యమంత్రికి ఓ లిమిట్ అనేది ఉంటుంది ఇట్లా రాజకీయ పదవులలో. లేకుండా నాకు చెప్పిండు నువ్వు ఊరుకో మళ్ళీ నెక్స్ట్ టైం దీంట్లో వస్తావు అని చెప్తే నాకేం లేదు, ఎమ్మెల్యే ఉంటా అంటే నాకు ఫోర్స్ చేసి మళ్ళీ డిప్యూటీ స్పీకర్ పెట్టాము. ఇది క్యాబినెట్ ఏది అవసరాన్ని బట్టి మార్చుకునేటి ఉంటాయి రాజకీయాలలో. దాంట్లో తప్ప ఇక వేరే డబ్బులు పెట్టి కొనడు, వాళ్ళు డబ్బులు పెట్టి వచ్చాడు, ఇప్పుడు మాకు డబ్బులు కొన్ని మా అది ఏమంటారు అది గంప అంటారా, గంప అది ఏదైనా పెట్టేమంటే గంప ఏదో పెళ్ళిళ్ళప్పుడు అది తీసుకుపోతారు కదా, సారే కాదు ఆ గంప ఉంటుంది కదా, అది నిండిపోయి ఓవర్ఫ్లో ఎంత ఉన్నది మా దగ్గర, వస్తే రావద్దు అని కూడా చెప్పలేని పరిస్థితి కదా. ఇప్పుడు నేను ఈ ఏరియాకి ఎమ్మెల్యే, ఇంకా 10,000 మంది వచ్చినా రాండి చెప్తా కానీ వద్దాను కదా, అది రాజకీయ పార్టీలకు కానీ రాజకీయ నాయకులకు కానీ అది అవసరం ఉంటుంది అట్లా. అంతే తప్ప వేరే ఏమండదు. డబ్బులు ఇచ్చింది కొనుక్కుంటావు, నేను కొనుక్కుంటూ వస్తావాను, ప్రేమతో చూసి ఇంటర్వ్యూ చేయంటే ఇంటర్వ్యూ చేస్తాను వచ్చినావు లావణ్య రా, నేను పైసలు పెట్టి కొనుక్కుంటా అంటే రాలేవు కదా, నీ డ్యూటీ ఓ లిమిట్ ఉంటుంది ఖచ్చితంగా, దాని అవసరం ఉన్నప్పుడే వస్తావు. 24 గంటలు రోజు వచ్చిన ఇంటర్వ్యూ చేస్తావా? అవసరం ఉండదు కదా, నీకు ఉండదు చెప్పడానికి నాకు ఉండదు. అట్లానే అవసరం ఇస్తే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఇది పాలిటిక్స్ అంటే ఇక దానికి ఏంటి ఉండదు, ఇక స్టార్ట్ అయ్యే ఒకటి కానీ ఎన్ని అనేది మాత్రం ఉంది ఇక. సో మీరు ఎన్ని ఉన్నా కూడా అంటే సికింద్రాబాద్ లో ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు స్పీకర్ గా ఉన్నారు, అక్కడ సమస్యలు ఇక్కడ సమస్యలు, మీకు ఎప్పుడు 5 సంవత్సరాలు మంత్రి కూడా ఉన్నారు, సో మీకు ఎప్పుడు అనిపించలేదా ఇవన్నీ సమస్యలన్నీ నా చుట్టూ ఉన్నాయి? అంటే మీరు రీసెంట్ గా ఒకటి రసమయ్య బాలకృష్ణ గారితో కూడా మాట్లాడడానికి టైం లేదని అక్కడ వదిలేశారా, లేకపోతే కావాలని ఏదన్నా పగబట్టి? కావాలని ఏముంటది, ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నావు, ఇంటర్వ్యూ చేస్తున్నాను, కావాలని మనం చేస్తావాను అంటే ఆ చైర్ ఏంటంటే అందరినీ సమానంగా చూడవలసిన చైర్. అది స్పీకర్ చైర్ ఎటువంటిది, అందరికీ అవకాశాలు రావాలి. ఆ దీంట్లోనే వేరేకి అవకాశం రాలేదు, తొందర ముగించు పాట గీట వాడకము పాడుకున్నా, దాంట్లో తప్పేం మా వాళ్ళు కదా వాళ్ళు అనేది కొసర ఏదో అట్లా ఉన్నాడు. మళ్ళీ నేను చైర్ తీయడానికి ఇమీడియట్ గా నేను వీసేసి అందరినీ కాపాడాల్సిన బాధ్యత ఉండదు ఆ చేరుకు. దాంట్లో ఏం లేదంటే ఏం నేనేం అనుకోలేనా కానీ స్టార్టింగ్ మీరు అన్నప్పుడు ఇబ్బంది పడ్డా వాస్తవమే, కానీ ఆలోచన చేసిన మాత్రం అది కరెక్టే కదా అని చెప్పాను. దాంట్లో ఏముంటుంది ఏముండదు. సో ఇక్కడ సికింద్రాబాద్ లో ఉన్నటువంటి మీరు అరేంజ్ చేసిన సంక్షేమ పథకాలు అందరికి అందినే అని చెప్పేసి ఎప్పుడన్నా మీ దగ్గరకు వచ్చి చెప్తారా సార్? అంటే ఏదైనా కంప్లైంట్స్ వచ్చాయా మీకు? లేదు, సంక్షేమ కార్యక్రమాలే కానీ ఇంకే ఇతరత్ర ఏదైనా కానీ ఉన్న పీపుల్స్ అందరికీ ఏది జరగదు. మన కుటుంబంలోనే 4 పిల్లలు ఉంటే 4 ఇక్కడ న్యాయం చేయలేము, చేయలేము కదా. ఒక చిన్న ఉంటారు, పెద్ద ఉంటారు, కాలేజ్ చేస్తుంటారు, డిగ్రీ చేస్తుంటారు, ఎంప్లాయీ ఉంటారు, ఎట్లానే ఉంటుంది. సమయానుకూలంగా అవకాశాలు మాత్రం ఖచ్చితంగా వస్తాయి. ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, రాజకీయాలలో ఉంటాయి. ఆ 2 మనకు లేకుంటే పక్కకు తప్పుకోవాలి.
సో మీరు డోర్ డోర్ వెళ్ళినప్పుడు ఏదైనా ఎవరైనా అంటే చికాక్గా పడగా మాట్లాడడం అట్లాంటి ఏమైనా జరిగిన సార్? లేకపోతే అందరు మంచిగానే వెళ్తాం. ఒక 90-95 దీనిలో ఓట్ అప్పీల్ చేస్తే జనరల్ గా మంచిదోనే అని గమనుకోవాలి. అసలు ఈసారి ఒక కొత్త ట్రెండ్ చూస్తా ఉన్నా నేను, ఎందుకంటే నేను ఎన్నికలు కొట్లాడినా ఈ ఎన్నికలను మాత్రం ఓటేస్తామని చెప్తా ఉన్నారు. నేను రోజు మామూలు తోటి సాయంత్రం కాగానే ఈ రోజు జరిగిన ఏమేమి జరిగినాయని కొద్దిగా మళ్ళీ రిమైండ్ చేసుకుంటా ఉంటాం. నా ఫ్రెండ్స్ ఉంటారు రాత్రి 2-3 ఊర్చుంటాము, అరే ఈ రోజు ఇట్లా అయింది అట్లా అయింది. నో డౌట్ ఏదైనా 100 మందిలో 100కు 100 మనంబడి ఉంటారు కదా, ప్రతిపక్ష పార్టీలకు చెందిన వాళ్ళు ఉంటారు, ఇంకా ఇతరత్ర ఇంకేదో పొలిటికల్ పార్టీలకు చెందిన వాళ్ళు ఉంటారు, కొద్ది మందికి ఏదో అన్నము అన్న సంతృప్తి ఉండాలి అని ఉంటుంది. అలా ఏమా ఒకటి అంటే ఈ వచ్చిన వస్తుంది ఎలక్షన్ అప్పుడు వస్తారు కదా మీరు ఉంటారు. అది మాకు కూడా జనరల్ గా రొట్టిని హ్యాబిట్ అయిపోయింది, పెద్ద ఇబ్బంది ఏం పడంలో. మీరు పుట్టి పెరిగిన ఏరియా ఇక్కడే కాబట్టి మీకు అంతేం అనిపించదు అనుకుంటా. లేదు జనరల్ గా ఏ నాయకునికి అంతేనే కదా. ఇప్పుడు అన్నారు ఏం చేసుకోవాలి, స్టూడియో చేస్తావా, జైల్లో పెడతావా, ఉరి తీస్తావా, లే బస్ దగ్గర కాల్ చేపిస్తావా, ఇది రొటీన్ ఇది. కొద్ది మందికి ఏదో అన్నము అనాలి అని మాత్రం ఉంటుంది, అంటే నాకు మాత్రం చాలా తక్కువ అటువంటి సన్నివేశాలు చాలా తక్కువ వస్తుంటాయి. సర్వీస్ అనేది నిరంతరంగా ఉంటుంది, దాంట్లో 100కు 100 న్యాయం చేయలేము మనం. అందరికన్నా న్యాయం చేసి దేవుని కంటే గొప్పవు కదా, దేవుని కూడా ఇవ్వడం జ్ఞాపకం చేయడు. మనకి ఏ అవసరం వచ్చినా భజన ఉన్నదా లేకపోతే లావణ్యం ఉన్నదా లేకపోతే ఆమె ఉన్నదా ఆమె ఉన్నదా అని అనుకో, 100కు 100 ఏమి చేయలేము. రెండోది ఎందుకు చేయలేమంటే సమస్యలు అనేది దానికి ఎండ్ ఉండదు. ఇలా రోడ్ వేసాము, రేపు సివిల్ అని పని వెళ్తుంది, అది వేసాము, రేపు సీట్లు ఎట్లేదు వస్తుంది, అది వేసాము, ఇంకేదో వస్తాయి. నిరంతరంగా ఇది సిస్టమ్, ఇది సమస్యలు అనేది సిస్టమ్, ఇది ఫరెవర్ నడుస్తూనే ఉంటాయి. మనం చేస్తూనే ఉంటాం, మళ్ళీ అవి పుడుతూనే ఉంటాయి, అడిగే వాళ్ళు అడుగుతూనే ఉంటారు, మనం చేసేది చేస్తూనే ఉంటాం. అడిగే స్టైల్లో కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. ఏముంటుంది తెలంగాణ పీపుల్స్ కోమో వాళ్ళకు ఈ మస్కా వేయడం కాదా కాదు. తెలంగాణ పీపుల్స్ ఏదో బట్టి బలవట్టినట్టు బలవట్టి అది ఏమైంది ఇట్లా అది ఇదని. రెండోది ఏం చేస్తారు, ఒకటే ఇష్యూ 10 మంది ఒకటేసారి అడుగుతారు, అది ఎదుటి వాళ్ళకి ఏమంటారు సరే అలా లొల్లి పెట్టారు, లొల్లి పెట్టి ఏం చేస్తారు, అలా రైట్ కదా. ఎమ్మెల్యేని అడగొద్దా వాళ్ళు, లొల్లే పెట్టారు నా మీద పెడతారు కదా, ఏదో ఎమ్మెల్యే అయినప్పుడు నన్నే అడుగుతారు కదా, దాంట్లో తప్పేముంది, ఏం తప్పు లేదు. కొన్ని ప్రాంతాలు ఉంటాయి, రండి కూర్చోండి భోజనం చేయండి, మంచిని దాతారా, టీ దాతారా, జ్యూస్ దాతారా అని పక్కన అమలు పెట్టేది, అది మా పీపుల్స్ తోటి మాత్రం కాదు, మా వాళ్ళ తోటి. ఈ తెలంగాణ పీపుల్స్ అంతా ఒకటే కట్టే కొట్టు, ఈ రెండే అంటారు, మళ్ళీ 10 నిమిషాలు దగ్గర తీసుకుంటారు. అసలు మీరు రాజకీయ ప్రస్తావన చేయాలని ఎందుకు అనుకున్నారు ఆ రోజుల్లో? నేను అప్పట్లో బీఆర్ఎం లో బాగా తిరుగుతుంటే చిరిన దీంట్లో 1983 నుంచి ఆయన ఇవ్వడం అంటే 86 లేదా 86 లో ఆయన కార్పొరేటర్ అయినా, 83 నుంచి 78 నుంచి ఆయన ఇవ్వబడి 83లో బాగా దగ్గర ఉంటుంటే ఇవన్నీ చూస్తా ఉంటే నాకు జనరల్ గా ఈ పాలిటిక్స్ పొలిటీషియన్ అంటే కోపం వస్తుంది, నాకు కొద్దిగా డిస్టెన్స్ ఉండాలనిపిస్తుంది. ఈ అమ్మాయి ఇదంతా ఏది పంచది, ఎంత దూరం ఉండాలని అనుకుంటున్నాం, దగ్గర అయిపోయారు, అంత దగ్గర కాదు, ఐరన్ మ్యాగ్నెట్ గుంజేసినట్టు అయిపోయింది, అంబుజా సిమెంట్ లాగా తిక్కపోయారు. అట్లా సమాజంలో ఇవన్నీ సమయానుకూలంగా జరుగుతూ ఉంటాయి. మీరు అనుకుంటారు సార్ నేను చాలా అదృష్టవంతుడి, నాకు ఇలాంటి కార్యకర్త? ఖచ్చితంగా అనుకుంటారు, మా ఇంతమంది లేదు ఒకరి ఇంట్లోనే తీసుకోవాలి ఉండరు, ఇంటి పక్క వాడు పలకరిస్తూ ఉండరు, ఇంట్లో బయటకు వెళ్ళాలంటే 100ల 1000ల మనకు నమస్తే పెట్టాం, మనం వాళ్ళకి నమస్తే పెట్టాం, మళ్ళీ రిప్లై కూడా ఇవ్వాలి కదా, అన్న నమస్తే అంటే నమస్తే అని అనాలి కదా. ఇవన్నీ అదృష్టం అని అనుకుంటున్నాం. ఇప్పుడు మా కార్పొరేటర్స్ ఎన్ని ఉన్నారు, ఇప్పుడు ఏమే ఒక సామాన్య గురిని మా ప్రసన్న ఎలక్షన్లు అయిపోయినాక ఇప్పుడు ఆమెకు తెలిసి వచ్చింది ఏంది అని చెప్పేసి 10 మందిలో ఇలా ఆమె కాలి మా శ్రీనివాస్ భార్య ఉంటే ఎందుకు కూర్చుంటుండే అమ్మా, ఇంట్లో వంట చేసుకుంటున్నాం, ఆ పిల్లలు స్కూల్ కి వస్తున్నా లేదా ఏదని అది చూసుకుంటుండే. సమాజంలో ఒక గుర్తింపున్న వ్యక్తిగా లోకల్ కార్పొరేటర్గా
వచ్చిన తర్వాత మళ్ళీ ఆ సిస్టమే వేరు ఉంటుంది. పది మంది మనకి నమస్తే అంటారు, మనం పది మందికి అంటాము, అన్న అంటారు, తమ్ముడు అంటారు, బిడ్డ అంటారు, ఇది అందరికీ దొరకాలంటే దొరకదు కదా, చాలా కష్టం. ఇప్పుడు మా దగ్గర 256,000 ఓటర్స్ ఉన్నారు, కాలి పాపులేషన్ పరంగా చూస్తే 10 లక్షలు ఉంటారు. 10 లక్షల జనాభా ఉన్న ప్రాంతానికి ఒక్కడే ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఒక మా మెంబర్స్ ఒక 5 గురే కార్పొరేటర్స్ ఉన్నారు కదా, వాళ్ళొక 5 గురే మేము ఒక 6 గురేమే కదా, జనాభా 10 లక్షలు, ఓటర్స్ తీసుకుంటే 256,000. అందరికి అవకాశం రాదు కదా, అది కూడా అదృష్టం ఉండాలి. ఎప్పుడు ఏమి చేసాం, కొన్ని కొద్ది మందికి పుడతాయి, కొద్ది మందికి పుట్టాయి, జీవితాంతం ప్రయత్నాలు చేశారు, కొన్ని జరిగాయి. ఒక 10 లక్షలు ఓన్ క్యాష్ చూడాలంటే కూడా ఆయన జీవితంలో చూడడం వాళ్ళు, ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళ ఏజ్ వచ్చేవరకు కూడా 10 లక్షలు ఓన్ రోజు చూడడం అంటే ఆయన మనిషి పుట్టడం పుట్టలేదా, అందరిలో ఆయన కూడా ఆయన జీవితం కదా, ఆయనది కూడా, కానీ ఇది అదృష్టం. ప్రస్తుతం ఇప్పుడు మీ ఇంట్లో కూడా 4 కుమారులు ఉన్నారు అనుకుంటా, నెక్స్ట్ ఇప్పుడు మీరు నాకు తెలిసిన వరకు 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనుకోవచ్చు, 30 సంవత్సరాలు నాకా అంటే మీ ఇయర్స్ అంటలేను, అంటే ఐ మీన్ మీ ఏజ్ అనడం లేదు, రాజకీయంగా వచ్చి 37 సంవత్సరాలు. సో నెక్స్ట్ జనరేషన్ కి మీ ఇంట్లో నుండి ఎవరిని ఒక వారసుగా ఉన్నటువంటి వ్యక్తిని జనాల్లోకి పంపడానికి ఎవరిని సిద్ధంగా ఉన్నారనుకో? ఇప్పుడు నాకు 4 కొడుకులు ఉంటారు, 4 కొడుకులు ఉంటాయి కదా, మా డాడీలకే నేను ఎమ్మెల్యే అయితే బాగా. మీకు ఒకరంట లేదు? లేదు, నేను చెప్పేది నేను, నాకు 4 కొడుకులు, 4 కొడుకులు ఉంటే అరే ఇవన్నీ చూస్తూ ఉంటారు కదా, అరే మా డాడీలకే మాకు కూడా ఒక వస్తే బాగానే అనుకుంటారు, అనుకోవడంలో ఆశపడటంలో తప్పు లేదు. సమయము సందర్భం బట్టి దానికి ఎలిజిబిలిటీ ఎవరికి ఉంటుందో వాడేస్తాం. అంటే ప్రత్యేకంగా సర్వే ప్రకారంగా చూసినా అంటే మీ ఎలక్షన్స్ అప్పుడని కాకుండా మిగతా టైంలో కూడా జనాల్లోకి పబ్లిక్ లోకి రీచ్ అయినటువంటి మేమంటే రామేశ్వర్ సార్ అనే చెప్తూ ఉంటారు. సందర్భం నాకైతే ఏం పేరు పెట్టలేదు, ఇంకా ఏం పెట్టలేదు, పబ్లిక్ ఛాయిస్ ఉంటుండొచ్చు, వాడు ఎక్కువ బాగా యాక్టివ్ ఉంటాడు, మా ఎంబడెంతో ఉంటాడు, ఇప్పుడు నేను ఇలా కూర్చున్నా పాదయాత్ర స్టార్ట్ చేయాలి, మా కార్పొరేటర్కు మళ్ళీ వాళ్ళకి చెప్పినారా మీరు ఫోన్ కాల్ స్టార్ట్ చేయమంటే వాడు వెళ్ళిపోయాడు. కొన్ని సందర్భాలు ఇప్పుడు ఎలక్షన్ టైంలో అన్ని కూడా నేను చూస్తాను, అంటే 50% 60% నేను చూస్తే రిమైనింగ్ 40-50% వాళ్ళకే ఉపయోగిస్తామా, వస్తే ఉన్నా వాళ్ళే చూస్తాము. అట్లా యాక్టివిటీస్ లో ఫుల్ ప్లేట్స్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నో డౌట్ రావచ్చు, అవకాశాలు రాకపోవచ్చు, రావచ్చు రాకపోవచ్చు. నెక్స్ట్ చూడొచ్చు అనొచ్చు. సో 2023లో బిఆర్ఎస్ పార్టీ ఎంత మెజారిటీతో గెలుస్తుంది అనుకుంటున్నారు మీరు? మాకు 70 సీట్లు వస్తాయని మా అంచనా, ఓటర్స్ డెసిషన్ కూడా ఉంటుంది అని మళ్ళా ప్రభుత్వం ఏర్పాటు చేసేది మాత్రం టిఆర్ఎస్. సో మీకు ఇక్కడ దీటంగా ఉన్నటువంటి అంత నిన్న చూసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో ఆయన మీరు చేసినటువంటి సర్వేలో అష్టమే పై చెట్టు అన్నట్టుగా మాట్లాడుతున్నారు, ఒక రాజకీయ పార్టీ చెప్పుకోవాలి తప్ప మాది ఏం లేదని చెప్తే ఎందుకు వచ్చినావు అని అడుగుతారు కదా. ఇప్పుడు 10 సీట్లు రానున్న రాజకీయ పార్టీలు కూడా ప్రభుత్వాన్ని మేమే ఏర్పాటు చేస్తున్నాం అని చెప్తారు తప్ప వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్స్ వాళ్ళు మాది లేదు మేము చేయలేమని ఎవరైనా చెప్తారా? చేయలేమంటే నీ అట్లా రాజకీయ చేయలేదు మళ్ళీ ఎందుకు తిరుగుతున్నావు, పిచ్చి పట్టింది ఇంట్లో పోయి అనుకోకుంటాం, న్యాచురల్ కదా అది. ఇప్పుడు 119 సీట్లు ఉంటాయి, దాంట్లో ప్రతి ఒక్కరు ప్రభుత్వాన్ని మేమే ఏర్పాటు చేస్తున్నాం అని అంటారు, ఫైనల్లో ఎవరు ఏర్పాటు చేస్తారు ఏం సంగతి, జనానికి తెలుస్తూ ఉంటది, రాజకీయ పార్టీల అధ్యక్షులకు తెలుస్తూ ఉంటది, మీడియా పరంగా మీడియా వాళ్ళకి తెలుస్తూ ఉంటది ఎట్లా ఉంది ఏం సంగతి అని చెప్పేసి. సో నెక్స్ట్ మీరు మొత్తానికైతే బిఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవడానికి రెడీగా ఉన్నారు? బిఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి రెడీగా మా పార్టీ అది, మా పార్టీని మేమే గెలిపించుకోవాలి కదా, అంటే మా ఇంటి పక్కల నుంచి గెలిపిస్తారా, ఇంటి పక్కల కూడా ఓటేస్తారా? గెలిపించుకోవాలి కదా, మీ పార్టీ అయినా కూడా మీ పక్కన ఇంటి పక్క వాళ్ళు కూడా ప్రజలు అనే వాళ్ళు మా పక్షాన ఉన్నారు, అది నమ్మొచ్చా? నమ్మొచ్చా? ఎట్లా నమ్మదు? నేను నిన్న చేసినటువంటి ఇంటర్వ్యూ, ఇప్పుడు మీ ఇంట్లో వంట చేసావు నువ్వు తినొచ్చా అని అడుగుతావా? బీజేపీ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారు అంటే ప్రతిపక్షంగా చెప్పొచ్చు, మరి కోపంగా మాట్లాడుతున్నారా, ఏ పరంగా చూసినా కూడా ప్రతిపక్ష పార్టీలు కంపల్సరిగా చెప్తారు. ఇప్పుడు మీరు కూడా అదే, నేను చెప్పినా బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే మా పక్కన బీజేపీ వాళ్ళు మా పార్టీలో టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు లేకపోయినా కూడా సో మా విజయం మాత్రం బిఆర్ఎస్ పార్టీ నుండి కంపల్సరిగా వస్తుంది, వాళ్ళే ఓటేస్తారు అని చెప్పేసి బల్ల గుద్దినట్టుగా చెప్పారు నాకు. అదెంత
నీ పిల్లలు ఎంతమంది ఉంటావు, ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు అని నీకున్న సంతానం చెప్తా కానీ మా ఇంటి పక్కలేదని అలా కలుపుకొని చెప్తావాను. నీ ఇంటి పక్కలే చెప్తావాను, నీకున్న సంతానం నీకు పుట్టిన సంతానం చెప్తావు తప్ప అరే ఇంటి పక్కల నా పిల్లలు కావచ్చు నా కొడుకు కావచ్చు అంటవా అంటారా? అట్లా అటువంటి ప్రశ్నలు ఉత్తన్నం అయితే వాళ్ళంటే తెలుగులో ఉండొచ్చే అనుకుంటున్నారు. ఈ తెలుగులేని మూగులు కొద్దిమంది ఉంటారు కదా, వాళ్ళు ఏదనుకున్నా కానీ అవననుకుని గమ్మున వెళ్ళిపోతేనే బెటర్ అనిపిస్తుంది నాకైతే. 30 ఇయర్స్ నుండి సార్, అంటే కొంతమంది రాజకీయ నాయకులు ఇప్పుడు కొత్తగా వచ్చి జాయిన్ అయిన వాళ్ళు గల్లలు వేసుకొని తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు సాదా సీదా మనిషిగా ఉంటారు, రాత్రి ఒకటైనా కావచ్చు రెండైనా కావచ్చు ఏ టైంలో కూడా ప్రజలకి అండగా ఉన్నటువంటి వ్యక్తిగా నిలబడ్డారు, సికింద్రాబాద్ ఇంత మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ అసలు మీరు అన్నం తినరు అని నేను ఒక మాట విన్నా, పాను తినడానికి రీజన్ ఏంట? కంటిన్యూ అసలు మార్నింగ్ నుండి నైట్ పడుకునే దాకా ఎన్ని తింటారు అసలు ఆ పాన్లు? 10-15 పాన్లు తింటాము, తువాక మాత్రం 100 పాన్ల తువాక తింటాం. ఒక పాన్ కు 10 పాన్లు అంతా జరగదు తింటాం. అంటే ఈ పొలిటికల్ పరంగా వచ్చినప్పటి నుండి మీకు అలవాటు అయిందా లేదు? నేను రాజకీయాలు రాకముందు నుంచి మా ఫ్రెండ్స్ ఏమో హ్యాబిట్ అయింది అది. ఇక అది ఇప్పుడు బంద్ చేసే స్థాయిలో లేదు. ఇక చివరి వరకు తింటూనే ఉండాలి. పొద్దున టిఫిన్ చేస్తారా సార్? అసలు నిద్రకెళ్ళే పానీ తింటా. సరిపోయింది నైట్ లోనే వచ్చేస్తాయి నాకు. ఫ్రిడ్జ్ లో పెడతాం, నిద్రలో టీ ఇస్తారు, టీ అంబడి పాన్ కూడా పెట్టేస్తారు. పాన్ తిని ఎంత పేపర్ గిట్ట చూసి మళ్ళీ డైలీ కార్యక్రమాల్లో. మీ దగ్గర ఒకటి జనాలకు బాగా నచ్చింది ఏంటంటే, ప్రతి కార్పొరేటర్ ఇంటి దగ్గర ఉంటే జనాల దగ్గరికి వెళ్ళి వర్క్ చేయడం లేదు అని, మీ దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థ స్టార్ట్ చేసి రోజు రెగ్యులర్ గా అక్కడికి వచ్చి కార్పొరేటర్లు అంటే ఒక రిజిస్టర్ వైజ్ గా మనం స్కూల్కి వెళ్ళినప్పుడు అటెండెన్స్ ఇచ్చినట్టుగా మీరు ఒకటి వాళ్ళకి ఫామ్ చేసి వాళ్ళకి కూడా ఒక మంచి అవకాశం ఇచ్చారు, దాని మీద ఉద్దేశం అంటే అది తప్పు అడుగుతున్నావు, దాన్ని మళ్ళీ సరిదిద్దుకో. కార్పొరేటర్లు పని చేసలేరని నా దగ్గరికి రారు. ఈ సిగ్నల్ లో స్పెసిఫిక్ గా ఏమైందంటే, మా కార్పొరేటర్లు ఆయనే ఉంటారు, లోకల్లోనే ఉంటారు, వాళ్ళకు సాటిస్ఫై మళ్ళీ అది ఎందుకు అర్థం కాదు. కానీ మా వాళ్ళు ఎందుకుంటారమ్మా, కార్పొరేటర్ మీన్స్ ఆ లోకల్ బాడీ మెంబర్స్ ఇప్పుడు ఆ లోకల్ అందుబాటులో ఉండడానికి ఈ లోకల్ బాడీ ఎలక్షన్ అంటారు. ఇప్పుడు సపోజ్ మా బౌద్ధనగర్ కార్పొరేటర్ ఉన్నది, ఆ బౌద్ధనగర్ లిమిట్ జోన్ లో ఆమె అందుబాటులో ఉండాలని చెప్పి లోకల్ బాడీస్ ఉంటాయి ఉంటారు. కానీ కొద్దిమందికి అదో సంతోషం, మా దగ్గర రాదు పదిహేను దగ్గర పోదాం ఆయనకే చెప్దాం అంటారు. మా కార్పొరేటర్ ఆయనే కూర్చుంటే వచ్చి చెప్తారు. అంటే అంత మాత్రాన వాళ్ళు పనిచేయరు లేకుంటే చదగానో కాదు. పబ్లిక్ హ్యాపీనెస్ వాళ్ళు అట్లా సంతోషపడుతుంటే మేము కూడా ఏం చేస్తాం, మా కార్పొరేటర్లు ఏం చేస్తారు? వాళ్ళు పక్కకే కూకుంటారు, వచ్చి వాళ్ళు మొగ్గండి సైకర్ వచ్చినామంటే అటు కొడుకు వచ్చినా అంటారు. ఎందుకు వచ్చినా మా పర్సన్ షూట్ చేస్తుందా లేకుంటే వాళ్ళ మీద కేసు పెడుతుందా? అదొక హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు ఎమ్మెల్యే గారికి వచ్చినాము అంటే సంతోషంగా ఫీల్ అవుతారు తప్ప మా వాళ్ళు పనిచేయరు అది ఇది అని అట్లా ఉండదు.